Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమ వీర్రాజు మాస్టర్ ప్లాన్. నిమ్మగడ్డ కళ తీరేటట్లు లేదుగా. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగలడం అనేది సర్వసాధారణం. ఇక 40 ఏళ్ల రాజకీయం అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వారికైతే ఇటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఎక్కడ ఏ ఎత్తు వేస్తే వర్కౌట్ అవుతుందో బాగా తెలిసిన పెద్ద మనిషి కావడంతో ఇప్పటి వరకు రాజకీయాల్లో సక్సెస్ అవుతూ వచ్చారు. ఇప్పుడు బలమైన అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటూ బలంగా నిలబడుతున్నారు. కానీ ఎప్పటి నుంచో ఏపీలో ఉన్నా లేనట్టుగానే ఉంటూ వచ్చిన బీజేపీ గతంతో పోలిస్తే మరింత బలపడింది. అప్పట్లో బీజేపీలోని ఓ పెద్ద మనిషి సహాయ సహకారాలతో ఏపీలో బీజేపీ బలపడకుండా చేసుకోగలగడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని, ఆ విషయం గ్రహించే మోదీ అమిత్ షా వంటి వారు ఆ పెద్ద మనిషిని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసి చంద్రబాబుకు చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడిచాయి. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కొంటూ మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ అండదండలు ఉండాలనేది చంద్రబాబుకు బాగా తెలిసిన విషయమే. అందుకే పదే పదే బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తూ ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎడ్డం అంటే తెడ్డం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ బీజేపీతో ఎంతగా పొత్తు పెట్టుకోవాలని చూస్తుందో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇబ్బంది పెట్టాలి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తూ ఉండగా ఏదో రకంగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. టీడీపీ సైతం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని పట్టుబడుతోంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై ఇప్పుడు చంద్రబాబు మండిపడుతున్నారు. మరో 2 నెలల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని, ఓటర్ లిస్టులో పేరు నమోదు కోసం కనీసం 2 నెలల గడువు ఇవ్వాలంటూ వీర్రాజు లేఖ రాయడంపై ఇప్పుడు టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ అగ్గి మీద గుగ్గులం అవుతోంది. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా వీర్రాజు మాత్రం టీడీపీ అంతమే నా పంతం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.